జై శ్రీమన్నారాయణ. అవకాశం ఒక పక్షి లాంటిది. అది ఎప్పుడూ ఒక ప్రదేశంలోనే ఉండదు. ఒక చోట నుండి మరో చోటికి ఎగిరి వెళ్ళిపోతుంది. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, బహుళపక్షం సెప్టెంబర్ 2, 2024, సోమవారం. తిథి అమావాస్య, ఈ రోజు అంతా ఉంది. నక్షత్రం మక, రాత్రి 12:20 వరకు. తదుపరి పుబ్బ. యోగము శివము, సాయంత్రం 6:20 వరకు. తదుపరి సిద్ధము. కరణం చతుష్పాద, సాయంత్రం 6:20 వరకు. తదుపరి నాగ, రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:54. సూర్యాస్తమయం సాయంత్రం 6:19. చంద్రోదయం ఉదయం 5:40. చంద్రాస్తమయం సాయంత్రం 6:03. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:27 నుండి 9:01 వరకు. యమగండం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:07 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:13 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుండి 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:01 నుండి 3:50 వరకు. వర్జము ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:50 వరకు. శుభ సమయాలు అమృత గడియలు, రాత్రి 9:41 నుండి 11:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. శుభ గడియలు ఉదయం 6:56 నుండి 7:25 వరకు. తిరిగి సాయంత్రం 4:00 నుండి 5:20 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:08 వరకు. సెప్టెంబర్ 2 సోమవారం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య. ఈరోజు అంతా ఉండి మరుసటి రోజు ఉదయం 7:24 వరకు ఉంది. తదుపరి శుక్లపక్ష పాడ్యమే. ఈ రెండు తిథులు కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. ఈరోజు పితృకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈరోజు సూర్యచంద్రులిద్దరూ సింహరాశిలోనే ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఈరోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు, తెలుగు సినీ కథానాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి, సినీ నటులు రాజకీయ నాయకులు నందమూరి హరికృష్ణ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 2 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఆనందంగా గడుపుతారు.
వృషభ రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మిథున రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. సింహ రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందడుగు వేయాలి. కన్యా రాశి అంతా మంచే జరుగుతుంది. తులా రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. వృశ్చిక రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ధనుస్సు రాశి అంతా అనుకూలంగా ఉంటుంది. మకర రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కుంభరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీన రాశి దైవబలం రక్షిస్తుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.